సాయంకాల వేళల్లో అత్యంత మీ కృపాస్నేహకు వస్తూ ఉన్నాము. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు, ఆశగల ప్రాణమును తృప్తిపరచువాడువు, ఆకలి కొని వారి ప్రాణములను మేలుతో నింపువాడువు నాయన. నీకు వందనాలు మా తండ్రి. నాయన, ఏ ఉద్దేశముతో నాయన నీ కుమారుడు మోజేసుని ప్రాంతాలకు మీరు తీసుకుని వచ్చినారో, కృప వెంబడి కృపను ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం అనుగ్రహించిన ఆయన, మా నాయన మేము చేయలేని గొప్ప కార్యములు నాయన మా ద్వారా మీరు జరిగిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ వందనాలు. మా తండ్రి, బిడ్డలు ఎంతో ఎండలో కష్టపడి అయ్యా మీ సువార్త ఈ ప్రాంతంలో వినిపించబడాలని నీ పిల్లలు కూడా మమ్మల్ని ప్రేమించి వారు ఎంతో కష్టంతో మా మధ్యకు మీరు తీసుకుని వచ్చినారు నాయన. సంపూర్ణ విజయము కలుగును గాక.
దిద్దుబాటు కలిగి ఉన్నప్పుడు విజయాలనే మనం కలిగి ఉంటాము, మనం దిద్దుబాటు కలిగి ఉన్నప్పుడు సంతోషాన్ని కలిగి ఉంటాము, మనం దిద్దుబాటు కలిగినప్పుడు ఎంతో ఆనందాన్ని అనుభవించే వారిగా ఉంటాము. ఏమండి ఈ అద్భుతాలు కూడా దాని ద్వారానే జరుగుతూ ఉంటాయి, ఇంకా మరొక దాని ద్వారా జరుగు. కాబట్టి నిజముగా ఈ ప్రాంతాలకు ఒక మంచి సేవకుని ఈ ప్రాంతాలకి దేవుడు తీసుకొని వచ్చాడు. మరి నా కుమారుడు నేను కూడా అనేక సార్లు ఈ ప్రాంతాలకు వచ్చాము. మరి మా ప్రియులు అక్క పద్మక్క, మరి ఆ కుటుంబం బిడ్డలు, వారు ముగ్గురు బిడ్డలు దేవుని కొరకు వారు నిలబడ్డారు, వారి కుటుంబాన్ని నిలబడి ఈ పరిచర్యను ఇప్పటి వరకు ఇలాగా కొనసాగిస్తా ఉన్నాము. రానున్న దినాల్లో ఈ పరిచర్య దేవుడి